తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కార్యకులు ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ కూడా స్మరించుకోవాలి ఈ యొక్క కార్యక్రమం చేయాలి అనే సంకల్పం ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఉంది ఇరవై రెండు సంవత్సరాల క్రితం తొలి ఫౌండేషన్ వేస్తారు ఆ తర్వాత ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దల చేతుల మీదుగా జరుపుకోవాలనే ఒక సంకల్పంతో ఆ దేవుడిచ్చిన మన ఎంఏజీ సభ్యులకి ఒక వరం ఈరోజు ఈ కార్యక్రమానికి మన సినీ కార్మికులు మన సినీ కార్మికులు ఎక్కడ ఉంటే అక్కడే ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఆ పండుగకు మన సినీ కార్మికులు అందరి మధ్యలో వారు చేసిన గృహప్రవేశానికి ఒక ముఖ్య అతిథిగా పిలిచిన వెంటనే మన కార్మికుల ఫంక్షన్ నేను రాకుండా ఉంటానా అని మన అందరికీ ఆశీస్సులు అందజేసిన మన మెగాస్టార్ మన చిరంజీవి గారికి మన అందరి యొక్క కరకాల దొనులతో మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఈ యొక్క మన అవకాశం ఇచ్చినందుకు వారికి మన కమిటీ తరఫున మన సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన వెంటనే మన తమ్మారెడ్డి భరద్వాజ గారు వేదిక మీద ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ గారు సి కళ్యాణ్ గారు అట్లాగే మన ఎఫ్డిసి చైర్మన్ అనిల్ గారు మన ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు మనకి ఎప్పుడూ కూడా ఇక్కడ ఏ యొక్క చిన్న అవసరం ఉన్నా కానీ మనం హెల్ప్ చేసే మన మణికొండ మున్సిపాలిటీ చైర్మన్ కస్తూర్ నరేందర్ గారు నరేందర్ రెడ్డి గారు మన కమిషనర్ ఫాల్గొన గారు అలాగే మన మణికొండ కౌన్సిలర్ అందరూ కూడా పేరు పేరున వారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే ఇక్కడ ఈ యొక్క ఎంఐజీ ఆగిపోయింది అనుకున్న కళను మేమే కంప్లీట్ చేస్తామని ముందుకొచ్చి ఈరోజు ఇంత స్పీడ్గా కంప్లీట్ చేసిన కాంట్రాక్టర్ ఎస్వీఆర్ఎం యాజమాన్యం గారికి రమేష్ గారికి మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వరరావు గారికి అలాగే మన ఎంఐజీ మన కష్టం మనకు తెలుసు నిన్నటి వరకు కూడా పవర్ లేదు అలాగే డూప్లెక్స్ నుంచి ఎల్ఐజీ నుంచి మనం పవర్ వాడుకుంటా ఇక్కడ నివాసం ఉంటా ఉండేవాళ్ళం మనకి పవర్ అడిగిన వెంటనే డిఈ గారు కానీ ఏడీఈ గారు కానీ ఏఈ గారు కానీ వారందరూ కూడా మేము సొంతంగా రిస్క్ తీసుకొని మీకు అందజేస్తామని చెప్పి నిన్ననే మన పదకొండు వందల డెబ్బై ఆరు కుటుంబాలకు కూడా మీటర్లు అందజేసిన యొక్క ఘనత వారికే చెందింది ఈ యొక్క కార్యక్రమం వెలుగుల్లో జరగాలి అని ఎందుకంటే అందరూ ఎన్ఓసి వచ్చిన తర్వాత కరెంట్ ఇస్తారు కానీ మేము ముందే ఇస్తామని చెప్పేసి మీకు వారు మాట అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్నారు వారికి మన సభ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముఖ్యంగా నాకు సహకరించిన మా తోటి కమిటీ సభ్యులు మా సెక్రటరీ దొరగారికి మా ట్రజా లలిత గారికి మహానందరెడ్డి గారికి కిరణ్ గారికి అలహరి గారికి రామకృష్ణ గారికి మా ప్రవీణ్ కుమార్ యాదవ్ తమ్ముడికి రఘు గారికి అనిత నిమ్మగడ్డ దీప్తి వాజ్పేయి గారికి అందరికీ పేరు పేరున నేను స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ఈ ఎంఐజీలు గృహప్రవేశం చేసుకోవడానికి ఎందరో కృషి ఉంది ఇక్కడ వెల్ఫేర్ అసోషన్ ద్వారా ఏర్పాటు చేసుకొని ఒక ప్రభంజన్ గారు కానీ ఒక చక్రవర్తి గారు కానీ ఒక వంశీ గారు కానీ ఒక బాబ్జీ గారు కానీ ఇప్పుడు కిషోర్ గారు కానీ వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ గారు అరుణాథ్ బాబు గారు వీళ్ళందరూ సుమిత్ర పంపన గారు శివకృష్ణ గారు వీరందరూ ఎన్నో ఉద్యమాలు చేశారు ఈ చిత్రపురి మీద మా ఎంఏజీలు కంప్లీట్ అవుతాయా కాదా అని కానీ ఆ రోజు యొక్క అందరి సంకల్పం ఆ రోజు అదే మాట ఇచ్చాము మేము రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవైలో ఒక రెండు సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము మీ కళ్ళ ముందు మీకు మాట నిలబెట్టుకుంటామని మేము ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈరోజు కంప్లీట్ చేసుకొని మీకు ఇవ్వడానికి మాకు ఎంతో సహకారం అందించిన ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఒక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ సభా వేదిక ద్వారా నేను ఒక ముఖ్య వ్యక్తికి మాత్రం ఒక ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి మన సొసైటీ అసలు ఉంటుందా ఉండదా అసలు సొసైటీ ఆగిపోద్ది ఆక్షన్లో వెళ్ళిపోద్ది అరవై ఏడు ఎకరాల డాక్యుమెంట్ ఎస్బీఐ వారు స్వాధీనం చేసుకుంటారు అన్నప్పుడు ఎంతో ఒక బాధతో ఉండేవాళ్ళం ఆ రోజు సినిమా పెద్దల ఒక ఓర్పు ఈ కమిటీ అసలు మేము అందరం కూడా రిజైన్ చేద్దాం అనుకున్నాం అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి చిరంజీవి గారి దగ్గరికి మన చదలవాడ శ్రీనివాస్ గారి దగ్గరికి వీరందరి దగ్గరికి వెళ్ళి చెప్పాం సార్ అసలు ఈ కమిటీలో ఇప్పటికే నూట ముప్పై కోట్ల లోటు బడ్జెట్ ఉంది అసలు ఎలా చేయాలో అర్థం కావట్లేదు మేము కూడా చేయలేకపోతామేమని మేము రిజైన్ చేద్దామంటే ఆ రోజు ఒక్కటే మాట మీరు సంకల్పంతో ముందుకెళ్ళండి మేమున్నాము మీ వెనక అని ఆ యొక్క సంకల్పం నెరవేర్చి చదలవాడ శ్రీనివాస్ గారు ముందుకొచ్చి మనకు ఆ రోజు ఇరవై కోట్ల రూపాయలు మనకు ఆ బ్యాంకు అప్పు తీర్చి డాక్యుమెంట్ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి అని మాకు ఆ రోజు ఆయన తోడ్పాటు అందించడం మాకు అసలు ఈరోజు సొసైటీ నిలబట్టడానికి కారణమైన వ్యక్తి చదలవాడ శ్రీనివాస్ గారు వారికి ఈరోజు ఇక్కడ లేకపోయినా వారు ప్రసన్న గారిని అజయ్ గారిని వాళ్ళు పంపించారు వారికి ఈ యొక్క సభ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం ఆ తర్వాత ఒక మీడియా కార్యక్రమం చేసుకున్నప్పుడు వర్కర్స్ తరపున అందరి తరపున తమ్మారెడ్డి భరద్వాజ గారిని సీ కళ్యాణ్ గారిని దాము గారిని వీరందరినీ కూడా కలిసి ఒక కార్యక్రమం చేద్దాం అన్నప్పుడు మన అన్న ఇండస్ట్రీ మనకు పెద్ద దిక్కు మనకు దాసరు గారి తర్వాత మనందరికీ అండగా ఉండే మన చిరంజీవి గారు కరోనా సమయంలో ఎంత మనకు అందరికి హెల్ప్ చేశారు మీ అందరికీ కూడా తెలుసు వారి ద్వారా మనం మీడియా చేసుకుందామని ఆ రోజు మన సినీ కార్మికులు అందరూ కలిసి ఆ మీడియా ఉత్సవం చేసుకున్నాం సి కళ్యాణ్ గారు ఆ ఎలక్షన్ల తర్వాత మాకు వ్యతిరేకంగా ఉన్నా కానీ ఒక మంచి సంకల్పంతో వెళ్తున్నారు అని ఆయన కూడా ముందుకొచ్చి మీరు చేసే కార్యక్రమం మంచిది మీరు ఎంఐజీల కోసం ఎంత కష్టపడుతున్నారో నేను కళతో చూస్తున్నాను అని ఆయన స్వయంగా కమిటీని పిలిచి నేను చిత్రపురికి అన్ని విధాలా సహకరిస్తాను మీకు ఏదున్నా సరే నేను ముందుంటానని చెప్పేసి ఆ రోజు మాకు వారు ఇచ్చిన అభయంతో మేము చాలా ముందుకెళ్లడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరగడానికి కూడా మన మాజీ మన సొసైటీ సభ్యులు కానీ ఇక్కడ వారందరి యొక్క కృషి ఉంది వారందరి యొక్క ఫౌండేషన్ వేయబట్టే ఆ యొక్క ఫౌండేషన్ కొనసాగిస్తూ మేము ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ కూడా మాకు ఒక్కటే బాధ ఇంకా చాలా లేట్ అయిపోయింది చాలా తొందరగా ఇవ్వాలి అనుకుని ఎంతో కష్టపడ్డాం కానీ ఇక్కడ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్నవారికి వేదిక కింద ముందున్న వారికి కూడా అందరికీ కూడా తెలుసు ఇక్కడ సొసైటీలో ఒక రూపాయి మనీ కూడా లేదు ఈ రోజు కూడా నూట ముప్పై కోట లోటు బడ్జెట్తో సొసైటీ నడుస్తుంది అయినా సరే ఈ పెద్దల యొక్క సంకల్పమే అనిల్ మీ టీంతో ముందుకెళ్ళు నువ్వే చేయగలవు నువ్వు అదే పడవద్దు అని ఆ రోజు మాకు మా కమిటీకి పిలిచి ఏదైతే ఇచ్చారో ఆ అభయాన్ని నిలబెట్టుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేసుకున్నాం ఇరవై తొమ్మిదవ తేదీ అందరికీ ఒక డౌట్ ఉంది ఇరవై తొమ్మిదవ తేదీ దేనికి పెట్టారు అని ఆ రోజు రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరం ఇరవై తొమ్మిది డిసెంబర్న అక్కడ పాత ఆఫీస్ దగ్గర తొలి ఫౌండేషన్ వేశారు చిత్రపురికి కరెక్ట్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం తొలి ఫౌండేషన్ ఎవరైతే ఆ రోజున పెద్దలు వేశారో దాసరి గారు రామానాయుడు గారు రాఘవేంద్రరావు గారు అప్పుడున్న పెద్దలందరూ కూడా ఆ యొక్క డే రోజే ఈ పదకొండు వందల డెబ్బై ఆరు మధ్యతరగతి కుటుంబాలకు ఇస్తేనే చిత్రపురి కళ నెరవేరినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఒక తరలి వచ్చిన మన ఎంఐజీ కుటుంబ సభ్యులు డూక్లెస్ కుటుంబ సభ్యులు అలాగే చిత్రపురి కాలనీ సభ్యులందరికీ పేరు పేరున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీకు తెలుసు చిత్రపురి కాలనీ నుంచి ఎన్నో ధర్నాలు ఎన్నో పోరాటాలు ఇది సినిమా వాళ్ళ కాలనీ కాదు సినిమా వాళ్ళు లేరు మధ్యతరగతి వాళ్ళు కాదు బయట వాళ్ళు ఉన్నారు అని ఇక్కడ సినిమా ఈ సినిమా ప్రపంచంలో బయట వాళ్ళు అనేది ఈ చిత్రపురిలో ఎవరు ఉండరండి వారు వారు ఇండివిజువల్గా కొనుక్కుంటే ఉన్నారేమో తప్ప చిత్రపురి కాలనీ ఎప్పుడు సినిమా వాళ్ళకి ఎలాట్ చేస్తుంది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మేము స్వచ్ఛందంగా తొలగించాము వారందరిని కూడా పక్కన పెట్టడం కూడా జరిగింది ఈ యొక్క చిత్రపురి ఈ ఎంఐజీలో అసలు మన సినీ ప్రపంచం అంతా కూడా ఇక్కడే ఉంటుంది అందరూ టెక్నీషియన్లు అందరూ కూడా ఒక మధ్యతరగతి అందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు వారందరికీ ఎటువంటి ఆపద లేకుండా ఈ కమిటీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అలాగే మనకి మన పెద్ద దిక్కు ఇండస్ట్రీ పెద్ద దిక్కు మన చిరంజీవి గారు ఉన్నారు మన భరద్వాజ గారు ఉన్నారు కళ్యాణ్ గారు ఉన్నారు దాము గారు ఉన్నారు బసిరెడ్డి గారు ఉన్నారు ఎఫ్డిసి చైర్మన్ గారు ఉన్నారు మన మణికొండ మున్సిపాలిటీ వాళ్ళు మనకి అడిగిన వెంటనే ప్రతి ఒక్క సహాయం చేయడానికి కూడా ముందు ఉన్నారు ఎందుకంటే వారిని రిక్వెస్ట్ చేసేది నేను ఇప్పుడు మన చిరంజీవి గారి ద్వారా రేపు జలమండలి దానకిషోర్ గారికి ఒకే ఒక్క రిక్వెస్ట్ మా మణికొండ మున్సిపాలిటీ వారికి కూడా ఇక్కడ ఉండేది అంతా కూడా నివాసం ఉండేది ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ అన్న మన సినీ కార్మికులు సినీ కార్మికులు అంటే ఒక కద్దర పట్టేసుకొని ఉంటాం తప్ప దాని అనుకుంటే కష్టం ఎవరికీ తెలియదు ఇక్కడ నివాసం ఉంటున్నావు అంటే ఎన్నో కష్టాలు పడి ఇరవై రెండు సంవత్సరాల ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటా వచ్చామంటే మనకు కష్టం తెలుస్తుంది కాబట్టి మాకు ఇక్కడ ఒక వాటర్ ఫెసిలిటీ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే ఈ కొండల మధ్య అరవై ఏడు ఎవరైనా కొండను పగలగొట్టుకోవడానికి వంద కోట్లు ఖర్చు పెట్టాము కొండ పాలకొట్టుకోవడానికి ఈరోజు వాటర్కి ఒక నెలకి ఇరవై లక్షల రూపాయలు పెట్టి వాటర్ కొనుక్కొని తాగాల్సి వస్తుంది దానికోసం ఒక జలమండలి వారికి మన దానకిషోరి గారికి ఒక రిక్వెస్ట్ చేసి మణికొండ ద్వారా మాకు ఎల్ఐజీకి ఎంఐజీకి అనుకూలమైన వాటర్ ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ మిషన్ భగీరథ ద్వారా ఇస్తుంది దానికి మాకు చిత్రపురి కాలనీకి వాటర్ అందజేస్తే మాకు దానికి మించిన కానుక లేదు దానికి మీ అందరి యొక్క సపోర్ట్తో వాటర్ సాధించుకునే విధంగా మీరు మాకు అందరికి కూడా సహాయం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను